Good evening, my dear students. This is your Gauri Shankar sir. Welcome to Career Spoken English classes. Students, ee video lo manam ippudu varaku jarigina anni videos nunchi ee vidhamaina sentences manam tayar cheyochu ani telichese oka 50 sentences ni meeku ee video lo cheppadam jarugutundi. Aithe manam aa sentences ki vellataniki mundu YouTube కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనం ఇప్పటి వరకు మన వీడియోస్ లో ఒక వీడియో చూస్తున్నప్పుడు దాని ముందు వీడియోస్ కానీ దాని తర్వాత వీడియోస్ కానీ చూడాలి అంటే ఆ వీడియో లింక్స్ అవసరం అయ్యేది అలా కాకుండా ఇప్పుడు యూట్యూబ్ వారు ఒక సరికొత్త మోడిఫికేషన్ ని ఇన్నోవేషన్ ని చేయడం జరిగింది యూట్యూబ్ లో మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మన వీడియోస్ చూస్తున్నప్పుడు కింద వీడియోస్ ని పైకి స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా మధ్యలో మన కెరీర్ గ్రూప్స్ అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. కెరీర్ గ్రూప్స్, ఎంటర్టైన్మెంట్, మీరు ఏం చూస్తావి, జబర్దస్త్ ఎక్కువ చూస్తే జబర్దస్త్, ఇలా ఫోల్డర్స్ కనిపిస్తూ ఉంటాయి. దానిలో మన కెరీర్ గ్రూప్స్ ని టచ్ చేస్తే మన కెరీర్ గ్రూప్స్ సంబంధించిన అన్ని వీడియోస్ ని మీరు ఒకే ప్లేస్ లో లైన్ గా మన ఇన్వైట్ లింక్స్, కెరీర్ గ్రూప్ యూట్యూబ్ లింక్స్ లేకుండానే అన్ని వీడియోస్ ను వన్ బై వన్ చూడొచ్చు. బట్ దానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఓకే లెట్ అస్ గో అండ్ లెట్ అస్ స్టార్ట్ అవర్ క్లాస్. ఓకే ఫ్రెండ్స్, స్టార్టింగ్ మనం ఫస్ట్ వీడియో నుంచి కూడా మనం ఒకే ఒక స్ట్రక్చర్ కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. యూనిక్ స్ట్రక్చర్ అని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో సబ్జెక్ట్స్ ఫస్ట్ నేర్చుకోవాలి, కొన్ని ఆబ్జెక్ట్స్ నేర్చుకోవాలి మన చుట్టూ ఉన్న థింగ్స్ కోసం, తర్వాత కొన్ని వర్బ్స్ నేర్చుకోవాలి, వాటితో సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలి. అయితే ఏదైనా ఒక వాక్యంలో మనం మాట్లాడుతున్నప్పుడు దానిలో పని ఏంటో గుర్తించలేకపోతే అలాంటి సెంటెన్సెస్ లో యామ్ ఈజ్ ఆర్ ఉపయోగించాలి అని, అంటే అవి స్టేట్ కి సంబంధించిన, స్థితికి సంబంధించిన వర్బ్స్ అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఫస్ట్ ఇంట్రొడక్షన్ నుంచి మనం మనకు ఓన్గా సెంటెన్సెస్ ఎలా తయారు చేసుకోవాలనేది డిస్కస్ చేస్తున్నా. ఇక్కడ ఈ ఫస్ట్ సెంటెన్స్ లో నేను నా నేమ్, నేనేం చేస్తున్నాను ఇలాంటివి చెప్పాను, దాని ప్లేస్ లో మీరేం చేస్తున్నారు అనేది పెట్టుకుని మీ నోట్స్ మీకు మేక్ చేయండి. అండ్ నేను ఓన్లీ ఇంగ్లీష్ లోనే సెంటెన్స్ ఇస్తున్నాను, దానికి ఈజ్ ఈక్వల్ టు పెట్టి మీ తెలుగులో కూడా మీనింగ్ రాసుకోండి, నేను మీనింగ్ తెలుగులో చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ స్టార్ట్. ఫస్ట్ ఐఎమ్ గౌరీ శంకర్, అక్కడ మీ పేరు రాసుకోండి. నేను గౌరీ శంకర్ని, నా పేరు గౌరీ శంకర్. ఐఎమ్ ఎన్ ఎంప్లాయ్, ఐ ఆమ్ ఎన్ ఎంప్లాయ్, నేను ఒక ఎంప్లాయ్ని. ఓకే, అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ప్రైవేట్ ఎంప్లాయ్, మీకు నచ్చింది రాసుకోవచ్చు మీరు ఏదైతే. ఐఎమ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ని, అలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ కార్, నాకు ఒక కారు ఉంది, నేను ఒక కారు కలిగి ఉన్నాను. హ్యావ్ అనేది ఉంది, కలిగి ఉన్నాను అలాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. కొన్ని కొన్ని రెగ్యులర్ గా తీసుకునే విషయాల్లో, టీ, కాఫీ, మీల్స్ ఇలాంటి తీసుకునే విషయాల్లో కూడా మనం హ్యావ్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఐ హ్యావ్ కాఫీ, నేను కాఫీ తీసుకుంటాను ఇలా అనడానికి కూడా హ్యావ్ వస్తుంది. ఓకే నెక్స్ట్ చెప్దాం. నెక్స్ట్ ఐ హ్యావ్ టూ చిల్డ్రన్, నేను ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నాను. ఐ వాంట్ ఎ కూంబ్, ఆ కూంబ్ అంటే దువ్వెన, నాకు ఒక దువ్వెన కావాలి అంటే ఐ వాంట్ గురించి మనం చెప్పడం జరిగింది. ఐ వాంట్ సంథింగ్, ఐ వాంట్ అన్ అప్లికేషన్, ఐ వాంట్ ఎ కూంబ్, ఐ వాంట్ ఎ బ్లాంకెట్ ఇలాంటి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వాంట్, వాంట్ కాకుండా లైక్ అండ్ ఇంటాంజిబుల్ వర్బ్స్ అని, లైక్, హేట్ అండ్ లవ్ ఇలాంటి వాటికి మన ఇంటాంజిబుల్ వర్బ్స్ అనేటి కూడా ఇదే స్ట్రక్చర్ యూజ్ చేయొచ్చని చెప్పడం జరిగింది. దానిలో ఐ లైక్ లిచీ, లిచీ అనే ఫ్రూట్ అంటే నాకు ఇష్టం. అండ్ నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ ప్లేస్ లో చాలా ఉన్నాయి, లెట్ మీ, లెటర్స్ ఇవి కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. సేమ్ సబ్జెక్ట్ ప్లేస్ లో లెట్ మీ పెడతాం, మళ్ళీ వెర్బ్ ఆబ్జెక్ట్ కామన్. లెట్ మీ రిమైండ్ యువర్ నేమ్ అంటే, లెట్ మీ రిమైండ్ యువర్ నేమ్, నీ పేరు నన్ను గుర్తుంచుకొని, రిమైండ్ అంటే గుర్తుంచుకోవటం. ఓకే, లెట్ మీ రిమైండ్ యువర్ నేమ్, గుర్తు తెచ్చుకోవటం తెలుగులో, లెట్ మీ రిమైండ్ యువర్ నేమ్. నెక్స్ట్ లెట్ హిమ్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్, లెట్ హిమ్ అంటే అతన్ని చేసుకోనివ్వు అని, లెట్ హిమ్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ అతన్ని కలెక్ట్ చేయనివ్వు అని చెప్పడం. లెటర్స్ డిస్ట్రిబ్యూట్ ద జిఎస్ కెరీర్ బుక్స్, జిఎస్ కెరీర్ బుక్స్ ని లెటర్స్ డిస్ట్రిబ్యూట్, మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం, లెటర్స్ మనందరం కలిపి చేద్దాం అనడానికి లెటర్స్ డిస్ట్రిబ్యూట్ బుక్స్ అంటాం. నెక్స్ట్ సెంటెన్స్, ఇప్పుడు వరకు మన సబ్జెక్ట్ ప్లేస్ లో థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే, అంటే ఎదుట వ్యక్తి, ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, నువ్వు నేను కాకుండా థర్డ్ పర్సన్ గురించి చెప్పాలి వచ్చినప్పుడు, చెప్పాల్సి వచ్చినప్పుడు వెర్బకి ఎస్ పెట్టాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి చూద్దాం. హీ రీడ్స్ న్యూస్ పేపర్ డైలీ,
అండ్ డైలీ రెగ్యులర్ గా రొటీన్ గా చేస్తున్న పనులు కూడా ఇదే స్ట్రక్చర్ లో రాస్తామని చెప్పాం. మీకు సంబంధించి కూడా మీరు అలా రాసుకోండి. హీ రీడ్స్ న్యూస్ పేపర్ డైలీ, అతను డైలీ న్యూస్ పేపర్ చదువుతాడు. హీ డ్రింక్స్ బెడ్ కాఫీ ఎవ్రీడే, అతను ప్రతిరోజు బెడ్ కాఫీ తాగుతాడు. సీ ఎర్న్స్ లాట్ ఆఫ్ మనీ, ఆమె ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది. ఎర్న్ అంటే సంపాదించడం. సీ ఐడెంటిఫైస్ ద క్రిమినల్, ఆమె క్రిమినల్ ఐడెంటిఫై చేయగలిగింది, గుర్తించగలిగింది. నెక్స్ట్ ద ట్రైన్ లీవ్స్ ఎవ్రీ మార్నింగ్ అట్ 8 AM, ఆ ట్రైన్ ప్రతిరోజు మార్నింగ్ 8 o'clock లీవ్ చేయబడుతుంది, అంటే స్టేషన్ విడిచిపెట్టబడుతుంది అని, అంటే వెళ్ళబడుతుంది, ప్రయాణించబడుతుంది, ఇలా సంథింగ్. అండ్ సీ ఆల్వేస్ ఫర్గెట్స్ హర్ పర్స్, అంటే ఆమె ప్రతిరోజు ఆమె పర్స్ ని మర్చిపోతుంది అని. నెక్స్ట్ అక్కడ చూడండి, అన్ని హీ సీ ఇట్ అతడు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ మాట్లాడినప్పుడు ఎస్ పెట్టాలి. ఓకే, ద పార్టీ స్టార్ట్స్ ఎట్ 8 o'clock, అంటే ఆ పార్టీ స్టార్ట్ అవుతుంది 8 o'clock. ఓకే, జనరల్గా. నెక్స్ట్ ఎవ్రీవన్ నీడ్స్ హెల్ప్ రైట్ నౌ, ప్రతి ఒక్కరికి నీడ్స్ అవసరం, ప్రతి ఒక్కరికి హెల్ప్ అవసరం. నెక్స్ట్ మహి క్లీన్స్ ద హౌస్ వన్స్ ఎ వీక్, వారానికి ఒకరోజు మహి హౌస్ని క్లీన్ చేస్తుంది. మహి క్లీన్స్ ద హౌస్ వీక్లీ వన్స్ ఆర్ వన్స్ ఎ వీక్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, అంటే సూర్యుడు సెట్స్ అంటే అస్తమిస్తాడు, రైజ్ అంటే ఉదయిస్తాడు. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, సూర్యుడు వెస్ట్న పడమరన అస్తమిస్తాడు అని పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్సెస్ చూద్దాం, నెగిటివ్ సెంటెన్సెస్ కూడా చెప్పాం. నెగిటివ్ సెంటెన్సెస్కి వస్తే అక్కడ ఏం చేయాలి, మన మధ్యలో నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పినప్పుడు జనరల్గా అన్నిటికీ డోంట్ యూజ్ చేస్తాం, అదే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హీ సీట్ వేరే వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు డజంట్ యూజ్ చేస్తాం, అది గుర్తుంచుకోండి. అది దానిలో సెంటెన్స్ చూస్తాం, ఐ డోంట్ స్టడీ హార్డ్ ఫర్ ఎగ్జామ్స్, ఐ డోంట్ స్టడీ హార్డ్, ఐ స్టడీ హార్డ్ అంటే కష్టపడతాం, ఐ డోంట్ స్టడీ హార్డ్ ఫర్ ఎగ్జామ్స్, నేను ఎగ్జామ్స్కి కష్టపడి చదవటం లేదు. వీ డోంట్ వాంట్ యువర్ ప్రెజెన్స్, వీ డోంట్ వాంట్, వీ మాకు డోంట్ వాంట్ అవసరం లేదు యువర్ ప్రెజెన్స్, అంటే మీ యొక్క ప్రెజెన్స్ అంటే ఏంటి, ప్రెజెంట్ అవ్వడం. ఓకే, ఇన్వైట్ చేస్తే మనకి ప్రెజెంట్ అవుతారు కదా, హాజరు అవుతారు కదా, అలాంటి మీ హాజరు మాకు అవసరం లేదు అని. నెక్స్ట్ యూ డోంట్ నీడ్ మై సపోర్ట్, యూ డోంట్ నీడ్, నీకు అవసరం లేదు, డోంట్ నీడ్ అంటే అవసరం లేదు, మై సపోర్ట్, నా సపోర్ట్ నీకు అవసరం లేదు. నెక్స్ట్ హీ డజంట్ వాచ్ టీవీ రెగ్యులర్లీ, హీ వాచెస్ టీవీ అంటే రోజు టీవీ చూస్తాడని, హీ డజంట్ వాచ్ టీవీ అంటే అతను టీవీ రెగ్యులర్గా చూడడు. నెక్స్ట్ బడ్డీ డజ్ నాట్ స్పీక్ హిందీ, బడ్డీ డజ్ నాట్ స్పీక్ హిందీ, మామూలుగా అయితే స్పీక్స్ హిందీ అంటే హిందీ మాట్లాడుతుంది, హిందీ మాట్లాడతాడు అంటాం, అదే డజ్ నాట్ అంటే మాట్లాడరు అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ద షాప్ డజ్ నాట్ క్లోజ్ అంటిల్ 9, ద షాప్ డజ్ నాట్ క్లోజ్ అంటే రెగ్యులర్గా జరుగుతుంది ఇది, అందుకే ఈ స్ట్రక్చర్లో రాస్తున్నాం. ద షాప్ డజ్ నాట్ క్లోజ్ అంటిల్ 9 PM, 9 PM వరకు క్లోజ్ చేయబడదు. నెక్స్ట్ హీఈస్ నాట్ ఎన్ యాక్టర్, అతను యాక్టర్ కాదు. నెక్స్ట్ సీఈస్ నాట్ ఏ పోలీస్ ఉమెన్, ఆమె పోలీస్ ఉమెన్ కాదు. నెక్స్ట్ రవి ఈజ్ నాట్ మై ఫ్రెండ్, రవి నా ఫ్రెండ్ కాదు. అండ్ మమత ఈజ్ నాట్ మై లవర్, మమత నా లవర్ కాదు. ఇలా నెగిటివ్ సెంటెన్సెస్ చేసినప్పుడు మనం డైరెక్ట్ వెర్బ్ యూజ్ చేస్తున్నాం, డోంట్ డజ్ నాట్ వాడతాం, అదే మన స్టేట్కి స్థితినికి తెలియజేసి ఆమ్ ఈజ్ అర్వాన్ డైరెక్ట్గా వాటి పక్కన నాట్ పెట్టేవచ్చు, అది అక్కడ చెప్పడం జరిగింది ఆ సెంటెన్సెస్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు వీటితో క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి, క్వశ్చన్ వర్డ్స్. క్వశ్చన్ వర్డ్ వచ్చినప్పుడు ఏం చెప్పాం మనం, సేమ్ స్ట్రక్చర్లో యూ వాంట్ అన్ అప్లికేషన్, యూ వాంట్ అన్ యాపిల్ ఉన్నప్పుడు దాని ముందు స్టార్టింగ్లో డూ అని పెట్టేస్తే క్వశ్చన్ అయిపోద్ది అని చెప్పాం. ఓకే, డూ అని పెట్టేస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోద్ది. క్వశ్చన్స్ 2 types ఉన్నాయని చెప్పాం, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అండ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ ఇచ్చినవి అండ్ ఎస్ఆర్ నో టైప్ అవునా కాదా అని చెప్పినవి. ఎస్ఆర్ నో టైప్ కావాలంటే డైరెక్ట్గా ముందు డూ పెట్టేస్తే చాలు ఆ స్ట్రక్చర్లో, యూ వాంట్ అన్ అప్లికేషన్, డూ యూ వాంట్ అన్ అప్లికేషన్ క్వశ్చన్ అయిపోద్ది. అదే ఇంకా ఆ డూకి ముందు కొన్ని WH వర్డ్స్, వాట్, వెన్, వేర్ కానీ, హౌ, హౌ మచ్, హౌ లాంగ్, హౌ ఫార్, ఇలా ఏమైనా WH వర్డ్స్ పెడితే అవి ఇన్ఫార్మేటివ్ క్వశ్చన్స్ అయిపోతాయి, అంటే ఇన్ఫర్మేషన్ని ఇచ్చే క్వశ్చన్స్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో చూద్దాం, డూ యూ వాంట్ అంటే పక్కన ఏదో వర్డ్ రాసుకోండి మీకు నచ్చింది, డూ యూ వాంట్ అంటే నీకు కావాలా అని అవుద్ది క్వశ్చన్ అవుద్ది. దాని ముందు ఇంకా వాట్ పెడితే వాట్ డూ యూ వాంట్, నీకు ఏమి కావాలి, హౌ డూ యూ వాంట్, ఎలా కావాలి
వెన్ డూ యూ వాంట్, వెన్ అంటే ఎప్పుడు, ఎప్పుడు కావాలి, హౌ మచ్ డూ యూ వాంట్, ఎంత కావాలి, హౌ మచ్ అంటే, వే డూ యూ వాంట్, ఎక్కడ కావాలి, వై డూ యూ వాంట్, ఎందుకు కావాలి, హౌ లాంగ్ డూ యూ వాంట్, ఎంత వరకు నీకు కావాలి అని. అదే హౌ లాంగ్ అంటే ఏదైనా ఒక వ్యక్తికి హెల్ప్ చేస్తాం అనుకోండి, ఇంకా హౌ లాంగ్, ఎంత కాలం చేయాలరా నీకు హెల్ప్ అన్నట్టు. హౌ ఫార్ డూ యూ వాంట్, ఎంత దూరం నీకు కావాలి అని అలా ఆఫర్ యూజ్ చేస్తాం. అండ్ విచ్ టైప్ డూ యూ వాంట్, నీకు ఏ రకం కావాలి, ఏ టైప్ నీకు కావాలి. ఏదైనా బట్టర్ షాప్కి వెళ్ళినప్పుడు మనం కొన్ని కొన్ని డిజైన్స్ చూపిస్తుంటే అడుగుతున్నాం, నేను చూపిస్తే ఇది కాదండి ఇది కాదని చెప్తే అప్పుడు మనం అడగడానికి విచ్ టైప్ డూ యూ వాంట్, ఏ టైప్ నీకు కావాలి అని అడిగినప్పుడు ఇవి యూజ్ చేస్తాం. క్వశ్చన్స్ చూసారా, ముందు డబుల్ హెచ్ వర్డ్స్ అలా పెడితే క్వశ్చన్ అయిపోతుంది. అదే యూ ప్లేస్ లో హీ సీ ఇట్ ఉన్నట్టు అయితే డజ్ యూజ్ చేస్తాం ఆ డూకు బదులు. అది కూడా మనం క్లాస్ లో చెప్పడం జరిగింది మీకు, మీరు ఓన్గా ఇలా సెంటెన్స్ చేసి ఇజ్ ఈక్వల్ పెట్టి మీనింగ్స్ కూడా రాసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇవి కాకుండా మన ఇంపాక్ట్ సెంటెన్స్ రెగ్యులర్ లైఫ్లో మనం ఇంట్లో ఉన్న పిల్లలతో కానీ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్తో కానీ మనం ఒక ఆర్డర్ని కానీ లేదా ప్రేమగా ఏదైనా ఒక ఆర్డర్ని ఇచ్చినప్పుడు, అడ్వైజ్ ఇచ్చినప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు, సజెషన్ ఇచ్చినప్పుడు కూడా మనం ఇదే స్ట్రక్చర్లో యూజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని గో అండ్ సిట్ ప్రాపర్లీ అంటే డైరెక్ట్ వెర్బ్ రాసి దాని పక్కన ఆబ్జెక్ట్ రాస్తాం. కొన్ని అడిషనల్ వర్బ్స్ వర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్లీ ఇలాంటివి యూజ్ చేస్తాం చూసారా, యాడ్ వర్బ్స్ ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు, మీకు బాగా వస్తే మీ టాలెంట్ బట్టి యూజ్ చేస్తాం. గో అండ్ సిట్ అంటే గో వెళ్ళు, అండ్ సిట్ కూర్చో. దాన్ని మనం మన ప్రొనౌన్సియేషన్లో దాని యొక్క పాట్ ఏంటి అంటే దేనికి సంబంధించిన అనేది తెలియజేస్తుంది. అది సీరియస్గా చెప్పండి, గో అండ్ సిట్ అంటే కొంచెం సీరియస్ కోపంగా చెప్పినట్టు, గో అండ్ సిట్ అంటే కొంచెం ప్రేమగా చెప్పినట్టు. అలా దేనికైనా అది మనం ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ తెలుస్తుంది, మనం దేనికైనా ఇదే స్ట్రక్చర్ యూజ్ చేయొచ్చు. గో అండ్ సిట్ ప్రాపర్లీ అండ్ డోంట్ ఎవర్ టచ్ మై ఫోన్, డోంట్ ఎవర్ టచ్ మై ఫోన్. డోంట్ టచ్ అంటే సరిపోద్ది, టచ్ చేయొద్దని, ఎవర్ అంటే ఎప్పుడు చేయొద్దు అని చెప్పడం చిన్న ఎడిషనల్గా యాడ్ చేస్తాం మనం. Don't ever, ఎప్పుడు టచ్ చేయొద్దు మై ఫోన్ని అని చెప్పడానికి. కోపంగా చెప్పినప్పుడు డోంట్ ఎవర్ టచ్ మై ఫోన్ అని కోపంగా చెప్పినప్పుడు ఎవర్ అస్సలు టచ్ చేయకు అని చెప్పడానికి అవి ఆడతాం అనమాట. ఓకే, ప్లే విత్ ఇంటెన్సిటీ అండ్ కరేజ్. ప్లే అంటే ఆడు, గో అండ్ ప్లే అంటే ఆడు, కానీ ప్లే విత్ ఇంటెన్సిటీ అండ్ కరేజ్, మంచి శక్తితో నేర్చుకోవాలనే ఒక ఆతృతతో ఒక కసితో ఆడు అని మనం సజెషన్ ఇచ్చినప్పుడు ఇలాంటి సెంటెన్స్ వాడతాం. ఓకే, అదే వీటిని మనం నెగిటివ్గా వాడినప్పుడు డైరెక్ట్గా డోంట్ పెట్టి వాడేయచ్చు, లేదా నెవర్ కూడా యూజ్ చేయొచ్చు. దాన్ని నెవర్ ఫర్గెట్ అస్సలు మర్చిపోవద్దు ద పర్సన్ హూ లవ్స్ యూ. దీన్ని ఎవరైతే ఎక్కువ అభిమానిస్తూ ఉంటారో, ప్రేమిస్తూ ఉంటారో, ఆ పర్సన్ ఎప్పుడు మర్చిపోకు అని చెప్పడానికి మనం ఈ సెంటెన్స్ వాడచ్చు. నెవర్ ఫర్గెట్ ద పర్సన్ హూ లవ్స్ యూ. హూ లవ్స్ యూ, ఎవరైతే లవ్ చేస్తారో నిన్ను, యూ అంటే నిన్ను కదా, వాళ్ళు మర్చిపోవద్దు అని. నెక్స్ట్ టేక్ ఎ స్టెప్ అండ్ డోంట్ మూవ్. టేక్ ఎ స్టెప్, ఒక అడుగు తీసుకో అండ్ డోంట్ మూవ్, కదలొద్దు అని చెప్పడం. డోంట్ మూవ్, టేక్ ఎ స్టెప్, రెండు కూడా సపరేట్ మిక్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీడ్ ఎలాట్, రీడ్ అంటే చదువు, ఎలాట్ ఎక్కువ చదువు. దీనికి టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, రీడ్ ఎలాట్ ఎక్కువ చదువు టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. ఓకే, ఇది మనం రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా ముందు ప్లీజ్ పెట్టేస్తే సరిపోద్ది, ప్లీజ్ ఓపెన్ ద డోర్, ప్లీజ్ ఓపెన్ ద డోర్ క్విక్లీ, కొంచెం త్వరగా డోర్ తీయు అని చెప్పడానికి. నెక్స్ట్ కైండ్లీ బ్రింగ్ ద బుక్, ఒకసారి బుక్ తీసుకురా అని రిక్వెస్ట్ చేయండి. కైండ్లీ బ్రింగ్ ద బుక ప్లీజ్ అనుకో, ప్లీజ్ బదులు కైండ్లీ యూజ్ చేస్తాను ఇక్కడ ఏదైనా ఒకటే. ఓకే, అంటే కైండ్లీ అనేది కొంచెం దయచేసి తీసుకురా అని చెప్పడానికి ప్లీజ్ అనే కైండ్లీ అని ఒకటి. నెక్స్ట్ డోంట్ ఎవర్ కాల్ మీ ఏ లూజర్, డోంట్ ఎవర్ కాల్ మీ, ఎప్పుడు నన్ను పిలవద్దు, కాల్ మీ నన్ను పిలవద్దు, ఏ లూజర్ అంటే ఓడిపోయిన వ్యక్తిగా నన్ను పిలవద్దు అని చెప్తాను. నెక్స్ట్ హ్యావ్ ఎ గుడ్ ట్రిప్, మనం ఎవరైనా ఒక ట్రిప్కి వెళ్తున్నప్పుడు, టూర్ రైడ్కి వెళ్తున్నప్పుడు, ఓకే ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ, హ్యావ్ ఎ గుడ్ ట్రిప్ అని చెప్తాం. అంటే ఒక మంచి ట్రిప్ని ఎంజాయ్ చేసి రండి అని ఒక సజెషన్ అవ్వచ్చు, ఒక ఆర్డర్ అవ్వచ్చు, ఆజ్ఞ అవ్వచ్చు, ఏదైనా మనం చెప్పాలనుకున్న ఫీలింగ్ని హ్యావ్ ఎ గుడ్ ట్రిప్ అని చెప్తాం అనమాట. హ్యావ్ ఎ నైస్ డే అలా చెప్పడానికి మనం వీటిని యూజ్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, ఓకే ఇలాంటి సెంటెన్సెస్ మీరు ఎక్కువగా డైలీ మేక్ చేయండి, ఈజీక్వల్ పెట్టి తెలుగులో మీనింగ్స్ రాయండి. నెక్స్ట్ నుంచి వీటిని మాట్లాడడం మనం స్టార్ట్ చేయాలి. అప్పటి వరకు మనం ఎన్ని బుక్స్లో చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం, ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాం అంటే ల్యాక్ ఆఫ్ యూజింగ్, మనం యూజ్ చేయట్లేదు డైలీ. అందుకే మనం ఈ సెంటెన్సెస్ ముందు మేక్ చేసుకుని వినించుకుంటే డైలీ వీటిని యూజ్ చేసే ప్రయత్నాన్ని చేద్దాం నెక్స్ట్ వీడియోస్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, దిస్ ఈజ్ యువర్ గౌరీశంకర్.